రాబోతున్న జోడీ వెరీ జాలీ, అందుకే వీళ్ళకి మేము ఇచ్చాము ప్రాప్ ట్రాలీ. వచ్చేస్తున్నారు అర్జున్ కళ్యాణ్ అండ్ వాసంతి, లెట్స్ వెల్కమ్. Your attention please. This is the final boarding call for BB Jodi flight. Vasanthi, emaindi? Enduku ila sudden ga vellipothunao em cheppakunda? Asalu vellala? Undipovachu kada? Nannu vellanivu Arjun. Please artham chesko. Miss Vasanthi, this is your final boarding call. I repeat, Miss Vasanthi, this is your final boarding call. ఉండి పోరాదే గుండె నీదే హత్తు కోరాదే గుండె కేనన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే మోమటలేవతన్నాయే అడగాలంటే కౌగిలే ఉండి పోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. వసంతి, నీకు గుర్తుందా మన ఫ్యూచర్ గురించి ఎన్ని ప్లాన్స్ చేసుకున్నామో? అప్పుడు ఎంత బాగుండేవాళ్ళం. ఇప్పుడెందుకు ఇలా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావు? ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండి పోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. నీకు ఇంకా అర్థం కాలేదా అర్జున్, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేను ఇక ఉండలేను. లవ్ యూ అర్జున్. వేరే కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే ఉన్నానా, పలికే పాల కూలతో పులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా, ఎగిరే పాల వెళ్ళితో నడిచే కాజు బొమ్మతో పొందం ముందు జన్మదా ఏమో బహుశా మీతో చిందులు వేయనా వేయనా అయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా.
god, such a cute act by both of you. మరి జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. ఐ స్టార్ట్ విత్ రాధ గారు. అర్జున్ వాసంతి, ఎప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం కంట యూనో ఇలాంటి సిచ్యువేషన్ లో వీఆర్ ఇన్ లాట్ ఆఫ్ పెయిన్. ఇఫ్ యూఆర్ సాడ్ ఆల్సో ఆ మూమెంట్ లో యూనో లైక్ కంటెంపరీ లాగా ఉన్నావే, లాట్ ఆఫ్ పెయిన్ మీరు మీ మూమెంట్స్ లో చూపించాలి. అప్పుడు ఆ ఎనర్జీ ఇంకా ఎక్కువగా ఉండాలి. ఓకే, వెన్ యూ బికమ్ హ్యాపీ ఓ టైంలో కూడా మీరు అది వాడాలి. ఆ టైంలో ఆ ప్రాబ్ మీరు అమ్మాయిని కూర్చోబెట్టి మీరిద్దరు దానిలో కూడా చేసి ఉంటే ద కంప్లీట్ యాక్ట్ లాగా కనిపించింది. ఎస్ తరుణ్ మాస్టర్, గుడ్. అంటే ఆ సాంగ్ తగ్గినట్టు కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. నాకు కూడా అదే అనుకున్నాను. ట్రాలీ ఆ సాడ్ పొజిషన్ లో మాత్రం వాడారు, మిగతా ఇంకా కొంచెం దాన్ని అనౌన్స్ చేసి ఉంటే ఇట్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. బట్ వెల్ ట్రైడ్, వెల్ డన్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సదా గారు, కాంబినేషన్ మీ ఇద్దరిది చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్స్, ఇమోషన్స్ అవన్నీ చాలా బాగా వచ్చాయి. వాట్ ఎవర్ ద కొరియోగ్రఫర్ హ్యాడ్ గివెన్ యూ యాజ్ అ టాస్క్, యూ ఆల్ గేవ్ 100%. Thank you so much, ma'am. Moving on to our jodis, I'll start with Surya and Faima. 9 out of 10. రెండో సాంగ్ లో కూడా ప్రాప్ యూజ్ చేస్తుంటే బాగుండేది అని అనిపించింది. అది ఒక్కటే అంతే. అఖిల్ అండ్ తేజు, మీ స్కోర్. మీరు సాడ్ గా ఉన్నారు కానీ మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇట్ వాస్ ఆన్ యువర్ లిఫ్ట్, సో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ సాడ్నెస్ యు ఆర్ గోయింగ్ యువర్ ఇన్ ఫియర్, సో నాకు ఎందుకో ఆ ఫ్లో ఆఫ్ డాన్సింగ్ లేదనిపించింది. చైతు అండ్ కాజల్, మీ స్కోర్. ప్రాపర్టీ రౌండ్ కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ప్రాపర్టీ అండ్ అట్లీస్ట్ ఎండ్ విత్ ప్రాపర్టీ. లాస్ట్లో సాంగ్ మొత్తం వదిలేసారు ప్రాపర్టీని మీరు. The reason behind so five. I mean before you continue, yeah, is this a strategy? See, ఊరికే ఇచ్చేయాలంటే నార్మల్ గా ఇచ్చేయచ్చు. ఫ్లాస్ చెప్తున్నారు బట్ దెన్ ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారు, ఫ్లాస్ చెప్తున్నారు ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారు. అది మాకు వాళ్ళ స్ట్రాటజీ. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు, జడ్జెస్ గురించా మీ గురించా? మేడం టీచర్, మిమ్మల్ని ఏమరం టీచర్, వాట్ ఎవర్ యు సే వి విల్ యాక్సెప్ట్ టీచర్. ద మెయిన్ రీజన్ వచ్చేసి టూ డిఫరెంట్ సాంగ్స్ చేశారు. ఫస్ట్ సాంగ్ అంతా కూడా ప్రాప్ యూస్ చేశారు, సెకండ్ సాంగ్ అసలు ప్రాప్ టచ్ కూడా చేయలేదు. సో అందుకని చెప్పేసి దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ టు గివ్ దట్. యా, అవుట్ ఆఫ్ 30 21 ఇచ్చారు. మీరు ట్రాలీని వాడారు కాబట్టి మీరు ఎయిర్పోర్ట్ లో సూట్ కేసెస్ మర్చిపోయారంట, ఆ సూట్ కేసెస్ ఇక్కడికి తీసుకొచ్చాము. వి ఆల్సో వాంట్ టు సీ వాట్ ఇస్ ఇన్సైడ్ యువర్ సూట్ కేస్. మండుతున్నట్టుంది. 1 సెకండ్. ఇది ఎవరి కప్పు? ఈ కలర్ కప్పు శ్రీ సత్య ఎక్కువ వాడడం చూసాను నేను. అవును, హౌస్ లో ఉన్నప్పుడు పొద్దున చాయ్ తాగేది. టిష్యూ పేపర్ లేరుకొచ్చావని అంటే హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ గుర్తొచ్చి బాగా ఏడిచిన సందర్భాలు ఏమన్నారు. ఓ మై గాడ్, శ్రీ సత్య, శ్రీ సత్య లిప్స్టిక్ నాకు ఒకసారి షూటింగ్ లో ఇచ్చింది. అవును, సేమ్ కలర్. యా, ఎగ్జాక్ట్లీ. ఓర్ నాయనా, పొక్కలు రా పాపం రా. సరే, నేను ఎవరి పేరు తీసుకోను అధ్యక్ష. ఇందులో చికెన్ బొక్కలు ఉన్నాయి. ఇప్పుడు నుంచి సూట్ చేసి క్లోజ్ అంతే. ఇప్పటి నుంచి సత్య టాపిక్ క్లోజ్. క్లోజ్, ఓకే. అమ్మ నురా నాన్న, ఓ మై గాడ్, ఎన్ని లవ్ లెటర్స్ ఫ్రమ్ రాజేష్, ఫ్రమ్ తేజ. రాజేష్, తేజ, ఫ్రమ్ అఖిల్, ఫ్రమ్ పింకు. అఖిల్ అని అంటే నువ్వు ఒక్కడే కాదు. డియర్ వాసంతి, ఐ థాట్ హ్యాపీనెస్ స్టార్టెడ్ విత్ ఎన్ హెచ్, వై డస్ మైండ్ స్టార్ట్ విత్ యూ? ఓ మై గాడ్, బురదలో ఉంటది పంది, నీ అందానికి నేను బంది. నువ్వు సముద్రం అయితే నేను అందులో ఉప్పును అవుతా, నువ్వు ఆకాశం అయితే నేను చందమామను అవుతా, నువ్వు పాఠం అయితే పల్లవ అవుతా, నువ్వు సింగిల్ అయితే నేను నీతో మింగిల్ అవుతా. ఒరే, ఇది రాసే బదులు నువ్వు సమాధి అయిపోతే బాగుండేది. ఇంతకీ రాసిన ఈ ఎదవ ఇట్లు నీ అమర ప్రేమికుడు చేతు అనుకున్నాను.
అనుకున్నాను. అంటే ఇన్ని రోజులు మీరు సింగిల్ రెడీ టు మింగిల్, మీరిద్దరు కప్పులు అవుదామని అనుకుంటున్నారు అంతేనా? నో, ఇప్పటి నుంచి జోడీ.